నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ కొత్తగా ఒక స్టోరీ తీసుకొచ్చారు, అది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. ఇందుకే ఏంటా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. వైఎస్ షర్మిల ప్రచారంలో ఏ రకంగా దూసుకెళ్ళిపోతున్నారో, దూకుడు ప్రదర్శిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కొత్తగా ఏదో ఆవిడ ట్రయాంగిల్ లవ్ స్టోరీని తీసుకొచ్చారు. లవ్ అంటే ఎన్నికల ప్రచారంలో ఒక లవ్ స్టోరీ రావడమే ఒక వింత అయితే, అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. ఇంతకీ ఏంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ? శర్మిల ఏదైనా ప్రచారం చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆవిడ చాలా దూకుడుగా కూడా వెళ్తుంది, ఏం మాట్లాడినా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆవిడ సోషల్ మీడియాలో. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పినటువంటి వీడియో అద్భుతంగా ట్రోల్ అయింది. అలానే శర్మిల ఏ చెప్పినా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. తర్వాత ఆవిడ వాయిస్ కూడా కొంత డిఫరెంట్ ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళ వాయిస్ కన్నా. యూనిక్ వాయిస్ గా ఉంటుంది. సో మొత్తం మీద ఆవిడ ఇప్పుడు కడప ఎన్నికల బరిలో నుంచున్నారు, కడపలో ప్రచారం చేశారు. కడప నుంచి ఆవిడ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పిసిసి అధ్యక్షురాలు కాబట్టి ఆవిడ ప్రచారంలో చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ కొంగుబట్టి ఓట్లు అడిగారు. అవును. ఆ తర్వాత నుంచి కడప సభలు బాగా సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఆవిడ స్పీచ్ కూడా చాలా వినూత్నంగా చేస్తూ ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ని తెర మీద తీసుకొచ్చింది. ఎందుకు ఏంటి ఆ ట్రయాంగిల్ ఫైట్ అని అంటే, ట్రయాంగిల్ ఫైట్, ట్రయాంగిల్ లవ్. ఓకే. ట్రయాంగిల్ లవ్ అని చెప్పి ఆవిడ భాషలో ట్రయాంగిల్ లవ్. మీరైతే ట్రయాంగిల్ ఫైట్ అంటున్నారు. ట్రయాంగిల్ ఫైట్ కూడా కాదు, ఆమె భాష కరెక్ట్, ట్రయాంగిల్ లవ్. ట్రయాంగిల్ లవ్. ట్రయాంగిల్ లవ్ ఆంధ్రప్రదేశ్ లో ట్రయాంగిల్ లవ్ రాజకీయాలు చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ నడుస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పి ప్రజలకి ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం ఆవిడ చేశారు. ఏంటి ట్రయాంగిల్ లవ్ అని అంటే, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ట్రయాంగిల్ లవ్ నడుస్తుంది. వీళ్ళ ముగ్గురు మధ్య వీళ్ళు ముగ్గురు ఒకటేను. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో డైరెక్ట్గా ఉన్నాడు. కాకపోతే ఈయనేమో డైరెక్ట్గా లవ్ చేస్తున్నాడు, ఆయనేమో ఇండైరెక్ట్గా లవ్ చేస్తున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ వీళ్ళు ముగ్గురు నమ్మమాకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి సరికొత్త యాంగిల్ ఆవిడ ప్రొజెక్ట్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఎన్డీఏలో భాగస్వామి జనసేన పార్టీ మొదటి నుంచి 2019 నుంచి జనసేన, బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. తాజాగా పొత్తులోకి వచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి ఇండైరెక్ట్గా పొత్తులో ఉంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆవిడ ట్రయాంగిల్ లవ్ గేమ్ నడుస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ గేమ్లో రాష్ట్రం నష్టపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేశారు ఆవిడ. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాజాగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఒక 50 కోట్లు 60 కోట్లు శర్మిలకి ఇచ్చి కడప నుంచి శర్మిలని పోటీ చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాజాగా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇవాళ ఎవరో చేశారు, పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో వాళ్ళు చెప్తుంది ఏంది, 50-60 కోట్లకి శర్మిలని పోటీలో నిలబెట్టి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపణ చేస్తుంటే, ఇదే టైంలో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ షర్మిల వాయిస్ వినిపిస్తున్నారు. ఏంటి ట్రయాంగిల్ లవ్ గేమ్ నడుస్తుంది, ఈ ట్రయాంగిల్ లవ్ గేమ్లో ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు నష్టం చేసింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ని విభజించారు, విభజనలో అందరూ భాగస్వాములు అయ్యారు. ప్రధాన భాగస్వాములు బీజేపీ. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. కాకినాడ తీర్మానం చేసింది ఎప్పుడో 96 ఆ ప్రాంతాన, అప్పటి నుంచి చిన్న రాష్ట్రాలకి అనుకూలం, మేము రాష్ట్ర విభజనకు అనుకూలం అని చెప్పి బీజేపీ చెబుతూ వచ్చింది. సో దాంతో విభజనకు వాళ్ళు రూట్ వేశారు. ఆ రూట్ని కాంగ్రెస్ పార్టీ చట్టం చేసి విభజించింది. చట్టంలో కొన్ని అంశాలు పొందుపరిచింది ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయడానికి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి రాజ్యసభలో హామీ ఇచ్చారు. చట్టంలోనేమో రాజధాని నిర్మాణం చేసి ఇస్తామని చెప్పారు. అలాగే వెనుకబడిన ప్రాంతాలకి ఆర్థికంగా నిధులు ఇస్తామన్నారు, లోటు బడ్జెట్ తీరుస్తామన్నారు. దీంతోపాటు
ఇక్కడ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ రోజున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఇవన్నీ చట్టంలో చాలా ఉన్నాయి. 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సినటువంటి బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి చేయలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయినప్పటికి కూడా రాజకీయంగా లబ్ధి పొందడానికి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో ఉన్నారు. కేవలం ఆయన బెయిల్ రద్దు అవుతుందని చెప్పి నరేంద్ర మోడీకి ఢిల్లీ వెళ్ళి ప్రతిసారి మోకారిల్లుతున్నాడు. ఎందుకంటే దుర్మార్గుడు ఉండడు జగన్మోహన్ రెడ్డి కంటే, ఎందుకంటే ద్రోహి ఉండడు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆవిడ తనదైనటువంటి శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటీవల వరకు కూడా జగన్మోహన్ రెడ్డే టార్గెట్గా చేస్తూ వెళ్ళారు ఆవిడ. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఈ రాజకీయ చదరంగంలోకి తీసుకొచ్చి ఆమె ఏపీ పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఇక్కడ ట్రయాంగిల్ లౌగ్యం నడుస్తుంది అని చెప్పి ఈ ట్రయాంగిల్ లౌగ్యంని బయటపెట్టారు. అంటే ఆవిడ బయటపెట్టాం కదా, ఆవిడ ఉపయోగించేటువంటి పదజాలం ప్రజలకి ఆకట్టుకునేలా చెప్తారు అంతే. ఆవిడ చెప్పింది వాస్తవమే. ఇండైరెక్ట్గా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీతో కలిసే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దూరంగా ఏం లీడ్ ఆయన, ఆయన అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. లాస్ట్కి వ్యవసాయ చట్టాలకు కూడా ఆయన సపోర్ట్ చేశారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులు వ్యతిరేకించారు వ్యవసాయ చట్టాలను. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు నరేంద్ర మోడీ, రైతుల వ్యతిరేకతను తట్టుకోలేక. అలాంటి వ్యతిరేకమైనటువంటి చట్టాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది పార్లమెంట్లో. పార్లమెంటు వేదికగా మద్దతు ఇవ్వడం అంటే ఇండైరెక్ట్గా రెండు మార్గాలు ఉంటాయి. డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా ఓటు వేయటం అనుకూలంగా, ఇండైరెక్ట్గా అంటే ఆ సభను బహిష్కరించి వెళ్ళటం. బహిష్కరించి వెళ్తే అప్పుడు సభ్యుల సంఖ్య తగ్గిపోతుంది. సభ్యుల సంఖ్య తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా బిల్స్ పాస్ అవుతాయి. సో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తూ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి బీజేపీకి ఓటు వేసినట్టే, మీరు సెక్యులరిజాన్ని కాపాడేటట్టు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటేయండి అని చెప్పి, ఇప్పుడు ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి అనుకుంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్కి మైనారిటీలకి, ప్రత్యేకించి ఆవిడ చెప్పిన కాన్సెప్ట్ అది, నరేంద్ర మోడీకి ఓటేసినట్టే జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేస్తే. సరే, ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీతో కలిశారు. ఆయన ఉన్నటువంటి ఫ్రిక్షన్స్ మధ్యలో కలవక తప్పలేదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒకటేను అని చెప్పి ఆవిడ ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో నరేంద్ర మోడీని దూరం నుంచి లవ్ చేస్తున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. దగ్గర నుంచి లవ్ చేసడానికి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కూటమిలో చేరాడు కదా, కుటుంబంలో మెంబర్ అయ్యారు కదా ఇప్పుడు. కాబట్టి ఇంకా ఆయన లవ్ అయిపోయి ఆల్రెడీ ఆయన ఇప్పుడు కుటుంబంలో మెంబర్ అయిపోయారు. ఇంకా లవ్ గేమ్లో ఇప్పుడు ఇంకా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో మరి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.